మైక్లో పాడడానికి పనికిరాదని తిరస్కారానికి గురైన ఆ గళం ఒకనాడు తెల్లదొరలపై గరళాలని చిమ్మి మన జాతిని చైతన్యపరిచిందని ఎందరికి తెలుసు. నేడు మనందరం ఆనందంగా జరుపుకుంటున్న ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన గొంతుకు కూడా వేదికై నిలిచిందని ఎందరికి తెలుసు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన పాటలు పద్యాలతో ప్రజల్ని చైతన్యపరిచినందుకు ఆయన జైలు పాలయ్యారని మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు, తెలుగువారి గుండెల్లో నిత్యం కొలువై ఉండే అమర గాయకుడు శ్రీ ఘంటసాల వారు. విషాద గీతాలు, విరహ గీతాలు, భక్తి గీతాలతో తెలుగు సినీ ప్రేమికుల్ని అలరించిన మన ఘంటసాల వారి సుస్వరం భాస్వరంలా నిప్పురవ్వల్ని కురిపించి స్వాతంత్ర్య పోరాటంలో తెలుగువారికి ఒక ప్రేరణగా నిలిచింది. 1974వ సంవత్సరంలో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా అంటూ నినదించిన ఘంటసాల వారి గానం అంతకు 30 సంవత్సరాల ముందే స్వాతంత్ర్య పోరాటంలో నిప్పులు కురిపించి తెలుగువారిని తట్టి లేపింది. స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండోయ్ అని తర్వాతెప్పుడో పాడిన ప్రైవేటు గీతానికంటే ముందే ఘంటసాల వారు ప్రజల్లోకి వెళ్ళి స్వాతంత్ర్య సమరంలో ఏకతాటిపై నడిపించారు. చలనచిత్ర నేపథ్య గాయకునిగా మాత్రమే నేటి తరానికి తెలిసిన మన ఘంటసాల మాస్టారు స్వాతంత్ర్య పోరాటంలోనూ తన వంతు పాత్ర పోషించి తన గానంతో ప్రజలకు ప్రేరణనిచ్చిన సంగతి ఇప్పటి వరకు చాలామందికి తెలియదు. ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఘంటసాల వారి త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. స్వాతంత్ర్య పోరాటం తీవ్ర స్థాయికి చేరుకున్న 1942 నాటి రోజుల్లో ఘంటసాల వారు సంగీత కచేరీలు చేస్తూనే నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు వేస్తుండేవారు. సరిగ్గా ఆ ఏడాదే జాతీయ కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేయడంతో విప్లవం కార్చిచ్చులా ఎగిసిపడింది. పెద్ద పెద్ద నేతలందరూ అప్పటికే జైళ్లలో మగ్గుతున్నారు. అదే సమయంలో దేశం కోసం తానేం చేయాలో అని ఘంటసాల వారు కూడా అంతర్మథనానికి లోనయ్యారు. తనకున్న కళతో తనకు చేతనైనది చేయాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ వైఖరిని నిరసిస్తూ తాను రాసిన పాటలు పద్యాలను వేదికలపై పాడుతూ తన గానంతో వాటిని జనాల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచారు. అలా నాటి ఉద్యమంలో ఒక కార్యకర్తగా సేవ చేశారు శ్రీ ఘంటసాల వారు. సరిగ్గా అదే సమయంలో కోస్తా జిల్లాల్లో రైతు ఉద్యమం తీవ్రమైంది. 1942 ఆగస్టు 12న తెనాలి ప్రాంత రైతుల మీద పోలీసులు కాల్పులు జరిపి 7 రైతుల్ని బలిగొన్నారు. 13న గుంటూరులోను, 15న భీమవరంలోను మరోసారి రైతుల మీద పోలీస్ కాల్పులు జరిగాయి. దీంతో ఉద్యమ సెగలు గ్రామ గ్రామాలకు పాకాయి. అన్నదాతలు కోపంతో రగిలిపోయారు. మోటూరు వద్ద రైతులు రైలు పట్టాలు పెకలించి బ్రిటిష్ వారికి అధికంగా ఉపయోగపడుతున్న టెలిఫోన్ స్తంభాలు తీగలు తొలగించారు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఘంటసాల వారు అక్కడ లేకపోయినా ఆయనపై కూడా బ్రిటిష్ పోలీసులు కేసు పెట్టారు. గుడివాడ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో దాదాపుగా 8 నెలల పాటు కేసు విచారణ జరిగింది. అప్పుడు ఘంటసాల వారిని గుడివాడ, కైకలూరు, బందరు సబ్జైళ్లలో పెట్టారు. అక్కడ సరైన ఆహారం, గాలి లేకపోవడంతో ఘంటసాల వారి ఆరోగ్యం పాడైంది. ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఘంటసాల వారు పాడిన ప్రతి పాటకు పద్యానికి 1 నెల చొప్పున శిక్ష వేయాలని ప్రాసిక్యూషన్ వారు విచారణలో కోరారు. అలాగే రైలు పట్టాలు తొలగించినందుకు అదనంగా శిక్షించాలని జడ్జీలకి సూచించారు. మొత్తం మీద ఘంటసాల వారికి 18 నెలల జైలు శిక్ష విధించి 1943 ఏప్రిల్ 24న బళ్ళారిలోని అల్లీపురంకు పంపించారు. ఆ జైలంతా ఆ రోజుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నాయకులు యువకులతో నిండిపోయింది. ఈ జైల్లో కూడా ఎవరికీ సరైన ఆహారం కూడా పెట్టేవారు కాదు. పురుగులున్న తిండి పెడుతున్నారని జైల్లో కొందరు నాయకులు నిరసనలు చేశారు. మరుగుదొడ్లు కూడా శుభ్రంగా ఉండేవి కాదు. దీంతో అదే జైల్లో ఉన్న మన ప్రముఖ తెలుగు నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పొట్టి శ్రీరాములు, గోరా, ఎర్నేని సాధు, యలమంచిలి వెంకటప్పయ్య వంటి నేతలు
ఆ మరుగుదొడ్లు శుభ్రపరిచే ఉద్యమాన్ని మొదలుపెట్టి జైలు అధికారుల కళ్ళు తెరిపించారు. ఘంటసాల మాస్టర్ ఈ నాయకుల సహచర్యంతో ఇంకా స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. తర్వాతి కాలంలో మన దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి బీజం వేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి గాంధీజీ ప్రియ శిష్యులైన శ్రీ పొట్టి శ్రీరాములు గారితో ఘంటసాల వారికి మంచి అనుబంధం ఏర్పడింది కూడా ఇక్కడే. గాన గంధర్వుడిగా ఖ్యాతిగాంచిన మన ఘంటసాల వారు తన మధుర గళాన్ని నాడు స్వాతంత్ర్య పోరాటం కోసం, అనంతరం కళారంగం కోసం, చివరిగా గీతాగానం కోసం అంకితం చేసి భరతమాత రుణం తీర్చుకున్నారు.